కోనసీమా జిల్లాకు ముందు అంబేద్కర్ అనే పేరును తగిలించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు కాదు ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో మనం చూసాం. ఇందులో పోలీసుల ఇంటెలిజెన్స్ సరే పోలీసుల సమయంతో వ్యవహరించిన ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా స్పష్టంగానే కనిపించింది. సాక్షాత్తు ఎస్పీని రాళ్లదాడికి గురయ్యే పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి ఆ అధికారి ఎస్పీ మీద అయితే ప్రభుత్వం ఒక విధంగా వేట వేసినట్లే. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సుబ్బారెడ్డిని బదిలీ చేసి మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్గా పంపించారు. సో తన మీద వేట వేసినట్లే. దానితో పాటు ఒక 4 ఐపీఎస్ బదిలీలు కూడా జరిగాయి. ఇందులో ప్రధానంగా ఇక్కడ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డిని నియమించినటువంటి ప్రభుత్వం కర్నూలు జిల్లాకు ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ని, కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువాను, విజయవాడ నగరానికి సంబంధించి శాంతి భద్రతలు చూసే ఆ పోస్టుకి విశాల్ గున్ని ఐపీఎస్ విశాల్ గున్నిని పంపించారు. సో ఓవరాల్గా విజయవాడ నగరం శాంతి భద్రతలు కీలకమైన అంశం విశాల్ గున్నికి, కర్నూలు సిద్ధార్థ్ కౌశల్కి, అంబేద్కర్ కోనసీమ జిల్లా సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా జిల్లాకు జాషువా, ఆ సుబ్బారెడ్డిని అయితే అక్కడి నుంచి బదిలీ చేసి ఇక్కడికైతే పంపించారు. ఓవరాల్గా అమలాపురం అల్లర్ల విధ్వంసానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చాలా వేగంగానే చేస్తూ ఉన్నారు. మరి ఇంకా సూత్రధారుల ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఈ సూత్రధారుల ప్రక్రియకి ఎప్పుడు శ్రీకారం చుడతారు, ఈ ప్రధానమైన సూత్రధారులను ఎప్పుడు బయటకు తీసుకొని వస్తారా అన్నది అయితే చూడాలి. మరి వాటి సూత్రధారుల జోలికి వెళ్ళి రాజకీయంగా మళ్ళీ కొన్ని మంటలు రగిల్చడం ఎందుకని చెప్పి ఏమైనా ఊరుకుంటారా అన్న విషయం కూడా మైట్ బి చూడాల్సిన విషయమే. చూద్దాం, పోలీసులు అయితే ఎప్పటికప్పుడు దీని మీద అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. దీనికి ఎక్కడ ముగింపు పలుకుతారో